దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయండి. మనమందరము కలిసి చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మరి ఈ నెలంతా కూడా మనకి క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆనందము కదండి. మరి ఈ నెల వచ్చేసరికి మనం ఈ 11 నెలలు ఎంత కష్టంగా మనకి చాలా బాధలు, ప్రతి ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ నెల వచ్చేసరికల్లా మనకి 1వ తారీఖు నుంచి చివరి వరకు కూడా మనకి ఎలా ఉంటుందండి, చాలా సంతోషం, చాలా ఆనందం. ఎక్కడ చూసినా కూడా మనకి ప్రతిరోజు ఏదో ఒక క్రిస్మస్ వేడుక వినిపిస్తూనే ఉంటుంది కదండి, ఏదో క్రిస్మస్ పాటలు వినిపిస్తూ ఉంటాయి. మరి మనకెంతో సంతోషకరమైన, ఆనందకరమైన నెల అన్నమాట. మేము ఒకసారి రంపచోడవరం లోపల ఒక చోటకి వెళ్ళినప్పుడు అదంతా కూడా ఏజెన్సీ ఏరియా, చాలా రిమోట్ ఏరియా అన్నమాట. ఆ మూలకు కూడా అది డిసెంబర్లో వెళ్ళినప్పుడు రక్షకుడు దయించినాడు అనే పాట వినిపిస్తుంది అన్నమాట. అంటే ఎక్కడ చూచినా ఇది ఎక్కడో ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి పరిమితి అయిన పండుగ కాదండి, ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంతో. మరి ఆ సంవత్సరమంతా జరిగే పండుగల్లో ఎక్కువ వ్యాపారం జరిగేది ఎప్పుడంట తెలుసండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నమాట. మనం బట్టలు కొనుక్కున్నా, ఇంటిని అలంకరించుకున్నా, స్టార్ పెట్టుకున్నా, పలావ్ చికెన్స్ చేసుకున్నా, ఏదైనా మనకి సెంట్రల్ ఫిగర్ ఎవరండి, మన బాలయేసు. అంతటి సంతోషకరమైన నెల క్రిస్మస్ నెల. సో ఈ సంవత్సరం, ఈ నెల అంతా మనం ఎలా ఉండాలి, మ్యాక్సిమం ఆనందంగానే మనం గడపాలి. మనం ఇతరులకు మన ప్రేమను పంచుతూ చిన్న చిన్ని విషయాల ద్వారా మనం ప్రేమను మనం పంచవచ్చు. ఎంతోమంది ఆహారం లేని వారు ఉంటారు, ఒక భోజనం ప్యాకెట్ మనం కొనివ్వచ్చు. సంతోషం అన్నమాట, మన యొక్క సంతోషాన్ని పంచుకుంటాం. 4 ఫ్రూట్స్ పంచిపెట్టవచ్చు. మరి చాలా ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి మనకున్న దాంట్లోనే. మనం విపరీతాలకు వెళ్ళక్కర్లేదు, కానీ మనకున్న లిమిట్స్లో మన యొక్క సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. క్రిస్మస్ అనగానే మనకి కొన్ని సీన్స్ గుర్తొస్తూ ఉంటాయి కదా. ఏం గుర్తొస్తాయి, పశువుల పాక గుర్తొస్తుంది, మరియా యోసేపులు గుర్తొస్తారు, బాలయేసు గుర్తొస్తారు, మరి గొర్రెల కాపర్లు గుర్తొస్తారు. ఇంకేం గుర్తొస్తాయి మనకి చెప్పాలి, జ్ఞానులు గుర్తొస్తారు కదా. సో ఆ జ్ఞానులు ఏం చేశారండి, బంగారము సాంబ్రాణి బోళమును అర్పించారు. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే జ్ఞానుల గురించి మనం కొంచెం చెప్పుకుందాం అన్నమాట. సో మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాము కదా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. సో జనరల్గా క్రీస్తు పుట్టుక నాటిక వేసినప్పుడు జ్ఞానులు ఎక్కడున్నట్టుగా వేస్తారండి, జనరల్గా బాలయేసు దగ్గర ఉన్నట్టుగా వేస్తారు. కానీ జ్ఞానులు ఆ సమయంలో యేసు దగ్గర లేరు. ఎప్పుడు వచ్చారు ఈ జ్ఞానులు, వారు ఆ ఇంటిలోనికి వచ్చి. అంటే యేసు ప్రభు పుట్టి 2 సంవత్సరములు అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞానులు వచ్చారన్నమాట. ఈ జ్ఞానుల గురించి బైబిల్ గ్రంథంలో క్లియర్గా లేదు. సో వాళ్ళు 3 అని చెప్తారు, నెంబరింగ్ కూడా మనకి తెలియదు. ఎలా చెప్తారంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట, బంగారం సాంబ్రాణి బోళం 3 ఇచ్చారు కాబట్టి 3 జ్ఞానులు అని చెప్తారు. సో అక్కడ కూడా మనకి సరైన కౌంట్ తెలియదు. కానీ జ్ఞానులు ఏం చేశారట, ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారండి, తూర్పు దేశం నుండి వచ్చారంట. సో మనం ముందు వెనకాల చదివితే ఈ జ్ఞానుల గురించి చాలా సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. మనం ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా చదువుకుంటే వాళ్ళు చాలా ప్రయాణం చేసి
వాళ్ళు కొన్ని ఆ కాంటెక్స్ట్ లో ఏముందంటే ఆస్ట్రాలజర్స్ అన్నమాట అంటే ఆకాశ నక్షత్రాలని దాని యొక్క వైఖరిని చూచి గమనించే వాళ్ళు అన్నమాట వాళ్ళు ఏం చేశారట ఆ నక్షత్రము కనబడిన దగ్గర నుంచి కూడా ఏం చేశారు ప్రయాణము మొదలు పెట్టారు ఎక్కడికి మొదలు పెట్టారు ఆ నక్షత్రము ఆ ఉదయించిన నక్షత్రము ఎక్కడైతే స్టాప్ అవుతదో అక్కడ రక్షకుడు జన్మించాడు అనే విషయాన్ని ఈ జ్ఞానులు గ్రహించారు గ్రహించి వాళ్ళు ఏం చేశారు ఆ యొక్క నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఆ నక్షత్రం ఎప్పుడు ఉదయించింది 2 సంవత్సరాల క్రితం ఉదయించిన అంటే యేసు పుట్టినప్పుడు ఉదయించిన ఆ నక్షత్రము అలాగో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయిందండి 2 సంవత్సరాలు పట్టిందన్నమాట మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళాం అనుకోండి ఎన్ని రోజులు పడుతుంది మహా అయితే ప్రయాణం ఈవెన్ జమ్మూ కాశ్మీర్ కూడా మనం ఒక 4-5 రోజుల్లో వెళ్ళొచ్చేయచ్చు కదా ఈవెన్ అమెరికా కూడా మనం 2-3 రోజుల్లో వెళ్ళిపోతాం సముద్రాలు మహాసముద్రాలు దాటి కూడా 3-4 రోజుల్లో వెళ్ళిపోతున్నాం కదా కానీ వీళ్ళ ప్రయాణము ఎన్ని సంవత్సరాలండి 2 సంవత్సరాల ప్రయాణం మన లైఫ్లో ఎప్పుడన్నా చేశామా చేయలేదు ఎప్పుడన్నా చేయగలమా చేయలేం కానీ ఈ జ్ఞానుల యొక్క ప్రయాణము ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అంటే 2 సంవత్సరాలు ప్రయాణము చేశారు ఎవరి కోసమండి యేసు కోసం అన్నమాట చేసి చివరికి ఆ నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమొచ్చిందట అత్యానందము ఏమండి మనకి అత్యానందము అనే ఈ యొక్క ఈ పరిస్థితిని అనుభవించాలి అంటే మనకి లైఫ్లో చాలా 1-2 ఇన్సిడెంట్సే ఉంటాయి కొన్నిసార్లు ఆనందిస్తాం కొన్నిసార్లు సంతోషిస్తాం కదా ఏదన్నా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ఆనందం ఎంతసేపు ఉంటుంది జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటుంది కొన్నిట్లకి ఆనందం ఒక్కరోజు ఉంటుంది కానీ వీళ్ళకి ఏమొచ్చిందట అత్యానందము ఎందుకు వచ్చింది అత్యానందం వాళ్ళు ఏమన్నా కొనుక్కున్నారా లేకపోతే వాళ్ళు ఏమన్నా సంపాదించుకున్నారా ఏమీ కాదు ఆ రక్షకుణ్ణి యేసు ప్రభువును చూడడంతోనే వాళ్ళకి ఏమొచ్చిందట అత్యానందము సో ఈ క్రిస్మస్ కాలంలో మనం ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నా మనకేముండాలండి అత్యానందము అత్యానందము అన్నది ఎప్పుడు వస్తుందంటే ఆత్మీయంగా మనం ఉన్నతమైన స్థాయికి ఎదిగే కొలది కూడా దేవునిలో ఆనందించుట అనే అంశాన్ని మనము పొందగలుగుతూ ఉంటాం ఈ అత్యానందము వీళ్ళకి ఊరికనే వచ్చిందండి ఊరికనే రాలేదు ఎంతో కష్టపడితేనే కానీ ఈ అత్యానందం వీళ్ళకి దొరకలేదు అందుకే మనం ఒక పాట పాడుకుంటాం తూర్పు దేశపు జ్ఞానులు కొండలు లోయలు ఎడారులు దాటి వచ్చితిమి వాళ్ళు ఎన్ని సంవత్సరాలండి ప్రయాణం 2 సంవత్సరాల ప్రయాణం ఆ 2 సంవత్సరాల ప్రయాణంలో ఏం దాటారట కొండలు లోయలు ఎడారులు అడవులు వాళ్ళు దాటి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాస కోర్చి ఆ ప్రయాణాన్ని కొనసాగించారు ఇప్పుడు కొంచెం గట్టిగా ఎండ వచ్చిందనుకోండి ఆ రోజు మనకేముండదు ప్రార్థన ఉండదు కదా గట్టిగా వర్షం పడిందనుకోండి ప్రార్థన ఉండదు సో చిన్ని చిన్ని వాటి కొరకు చిన్ని తలపోటు వచ్చినా చిన్ని జ్వరం వచ్చినా ఇంట్లో కొంచెం గలిబిలు వచ్చినా ముందేం మానేస్తాం ప్రార్థన మానేస్తాం కదా మనకి చాలా ఈజీ కానీ వీళ్ళ యొక్క ప్రయాణము ఎంత కష్టతరమైందంటే కొండలు దాటి ఎడారులు దాటి లోయలు దాటి వాళ్ళు ప్రయాణం చేసి యేసును దర్శించడానికి అంతగా వాళ్ళు కష్టపడ్డారండి సో ఈ యొక్క ప్రయాణంలో వీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మరి ఒక నక్షత్రాన్ని చూచారు ఆ నక్షత్రాన్ని బట్టి యేసు ప్రభు ఉదయించారనే విషయం వాళ్ళకి తెలిసింది అది వాళ్ళు ఫాలో అవుతూ ఎక్కడికి వచ్చారట మరి చూద్దామండి ఒకసారి మనము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనములో ఉండి రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి చాలండి సో వాళ్ళకి యెరూషలేం వరకు వచ్చేసరికి ఆ నక్షత్రాన్ని వాళ్ళు
మిస్ అయిపోయారన్నమాట అంటే అప్పటి వరకు వాళ్ళు చూస్తూ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు కానీ మరి ఆ బెత్లెహేమ దగ్గరికి వచ్చేసరికి ఆ నక్షత్రం వారికి కనబడలేదండి సో ఆ నక్షత్రం వాళ్ళకి కనబడలేదు కనబడకపోయేసరికి వీళ్ళు అనుకున్నారు యూదుల రాజు అంటే యేసు ప్రభు ఎలా పుట్టారండి రాజుగా పుట్టారు రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు రాజగృహంలోనే ఉంటారు కదా వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేశారన్నమాట రాజుగా ఆయన పుట్టారు కాబట్టి మరి మనం రాజుగారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళారన్నమాట రాజుగారి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఆ రాజుకి ఏమొచ్చేసింది కోపం వచ్చేసింది నేనే ఒక రాజును ఉండగా ఇంకొక రాజు పుట్టడమా అని చెప్పి శాస్త్రుల్ని అక్కడ ఉన్న మరి గొప్ప గొప్ప జ్ఞానుల్ని వాళ్ళని పిలిచి మరి అడిగారన్నమాట ఇక్కడ యూదుల రాజు పుడతాడంట అంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క బుక్స్లో అంతా సెర్చ్ చేసి అంతా కనుగొని మరి ఖచ్చితంగా బెత్లెహేములో పుడతారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఈ యొక్క జ్ఞానుల్ని మీరు వెళ్ళి మరి యేసు ప్రభువును చూచి రండి నేను కూడా మిమ్మల్ని ఆయన్ని ఆరాధిస్తానని చెప్పి పంపేస్తాడు పంపించినప్పుడు ఈ యొక్క జ్ఞానులు వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి ఏం జరిగిందంటే ఇంకో గొప్ప విషయం జరిగిందండి 9వ వచనము వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉంచబడిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన సో ఏ నక్షత్రం అయితే వాళ్ళు మిస్ అయిపోయారో ఆ నక్షత్రాన్ని తిరిగి వాళ్ళు కనుగొన్నారు ఆ నక్షత్రం ఏం చేసిందండి ఆ శిశువు ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఎలా వెళ్ళిందట ముందుగా నడిచింది సో ఇంత గొప్ప వాళ్ళు చాలా ప్రయాసపడొచ్చారు మధ్యలో వాళ్ళకి నిరాశ ఎదురైంది అయ్యో ఇంతవరకు మమ్మల్ని నక్షత్రం నడిపించింది ఇప్పుడు నక్షత్రం మిస్ అయిపోయింది ఈ యోధారాజు దగ్గరికి వెళ్ళేసరికి ఆ యోధారాజుకి ఏమొచ్చిందట చాలా కలవరం వచ్చిందటండి అది కూడా ఒకసారి మనం చూద్దాం 3వ వచనమండి హేరోదు రాజు ఆ ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి సో యేసు పుట్టినప్పుడు కొంతమందికి ఏమొచ్చింది సంతోషం వచ్చింది యేసు పుట్టినప్పుడు కొంతమందికి ఏమొచ్చింది కలవరము హేరోదుకి యెరూషలేములో ఉన్న వారందరికి ఏమొచ్చిందట కలవరం వచ్చేసింది సో కలవరం వచ్చేసి ఇతను ఏం చేశాడు మొత్తానికి యేసు ప్రభు ఎక్కడ పుడతారో అంతా తెలుసుకొని మరి ఈ జ్ఞానులను పంపించినప్పుడు ఆ యొక్క నక్షత్రము మరలా వారికి కనిపించింది అందుకే మనం పాడుకుంటాం కదా ఒక చరణం యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఏదలు కృంగితి యేసయ్య తార ఎప్పటి వోల్ ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బుర పడుచు విస్మయ ముందుచు ఏ గీతి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ చాలా సో ఆ పాటలో మనం చూస్తాం కదా యెరూషలేము రాజనగరిలో యేసుని వెదుకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో ఎంతో కృంగితి సో పాటలు అనేవి చక్కని వర్తమానాలు అన్నమాట సో ఎప్పుడైతే ఈ యొక్క నక్షత్రాన్ని వాళ్ళ లైఫ్లో మిస్ అయిపోయారో వాళ్ళకి ఎంతో కృంగుదల వచ్చేసింది కానీ మళ్ళా ఆ నక్షత్రం ఎప్పుడైతే కనబడిందో వాళ్ళకి ఏమొచ్చిందండి
ఎంతో అబ్బురపడుచు అంటే ఎంతో ఆనందం అన్నమాట అంటే 2 ఇయర్స్ వాళ్ళు పడిన శ్రమ అయ్యో అంత వేస్ట్ అయిపోయింది అని అనుకున్నారు కానీ అదే నక్షత్రము వారికి ముందుగా వెళ్ళుచు యేసు ఉండిన చోటికి వారిని నడిపించింది సో ఈ జ్ఞానుల యొక్క కాన్సెప్ట్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం జ్ఞానులు ఎంతో ప్రయాసపడారు యేసుని వెదకటము ఈజీ కాదండి రక్షణ సులభమే ఏమండి రక్షణ ఉచితము సులభం యేసు ప్రభువు నమ్మడం చాలా ఈజీ ఈ రక్షణ పొందడం చాలా సులువు కానీ యేసును హృదయపూర్వకంగా ఎరగడము చాలా కష్టం అందుకే యేసు ప్రభువుని ఏం చేయాలట వెదకాలట అందుకే ప్రభువారు అన్నారు వెదకుడి మీకు దొరుకును వెదకడం సులువండి కష్టమా చాలా కష్టం వెదకడానికి ఏమ ఉండాలి సహనం ఉండాలి ఓపిక ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి కదా యేసు ప్రభువుని మనం వెతకాలి ఎలా వెతకాలి మనం యేసు ప్రభు ఎక్కడ ఉంటారు ఏమండి యేసు ప్రభు ఎక్కడ ఉంటారని మనం వెతుకుతాము అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఒక మాట మనం చదువుకుందామండి యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయము 29వ అధ్యాయం 13వ వచనం పేజ్ నెంబర్ 652 మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యెహోవా వాక్కు సో ఆల్రెడీ ఫస్ట్ వర్తమానంలో మనం విన్నాం ఆయన్ని ఎలా వెదకాలో మనం పూర్ణ హృదయముతో మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు దేవుణ్ణి వెదకాలి అంటే ఈ జ్ఞానులకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి 2 సంవత్సరాలు అంటే ఆ 2 సంవత్సరాలు సులువైన ప్రయాణం అండి అది 2 సంవత్సరాలకి సరిపడ ఆహారం వాళ్ళు తెచ్చుకోలేరు కదా వాళ్ళు ఎక్కడెక్కడ మరి ఏం ఆహారం తిన్నారో ఎలా పడుకున్నారో ఎలా ఉన్నారో ఏమండి మనకి ఒక వారం రోజులు ప్రయాణం అంటే ఎలా ఉంటుందండి చాలా చికాక్గా ఉంటుంది కదా సో వీళ్ళు కుటుంబాలని వదిలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని వదిలి 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంత కష్టపడితే మధ్యలో వాళ్ళకి ఏమెదురైంది నిరాశ ఒక పక్కన రా చంపేస్తాడని భయం కదా అందుకనే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి యేసు ప్రభువుని దర్శించాక కల్లో ఒక దేవుని దూత కనబడి ఏం చెప్తుంది మీరు హెరోద్ దగ్గరికి వెళ్ళొద్దు మీరు వేరే మార్గం గుండా వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్తూ ఉంది అంటే వాళ్ళకి ఎంత కష్టం ఎదురైందండి యేసు ప్రభుతో ప్రయాణం సులువు కాదు సుమా యేసు ప్రభుతో ప్రయాణం మనకి సాఫీగా సాగిపోయే ప్రయాణము కాదు సో యేసు ప్రభువును మనం వెదకాలి అంటే యేసు ప్రభువును కనుగొనాలి అంటే చాలా కష్టపడాలండి మరి రక్షణ ఉచితమే మరి దేవుణ్ణి నమ్ముకోవడం చాలా సులువే కానీ మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెదకడము చాలా కష్టమే అందుకని ఆయన్ని ఎలా వెదకాలట నన్ను శ్రద్ధగా అందుకే సామెతల గ్రంథంలో ఏముందండి దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకిన ఎడలి ఎలా వెతకాలట ఏమండి ఇప్పుడు ఎవరి పొలంలో అన్న గుప్త నిధులు ఉన్నాయనుకోండి అంటే బంగారం చాలా ఉంటాయి కదా వాటిని దాచినప్పుడు వెదకాలంటే పైపైన వెతికితే దొరుకుతుందా చాలా మనం లోతుకి వెళ్ళాలి కదా అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అత్యానందం పొందాలంటే దేవునిలో సంతోషించే అనుభవం పొందాలంటే అందుకే పౌలు గారు ఏమంటున్నారు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును రిపీటెడ్గా అన్నమాట అందుకే ప్రభువారు మీ సంతోషాన్ని ఎవ్వడు కూడా మీ వద్ద నుండి తీసివేయలేడు ఎందుకంటే లోకం ఇచ్చే సంతోషం కాదండి లోకంలో ఉన్న సంతోషం ఎలా ఉంటుంది మంచి భోజనం పెడితే సంతోషం మంచి బట్ట కట్టుకుంటే సంతోషం మంచి ఇల్లుంటే సంతోషం కానీ యేసు ప్రభువు దగ్గర మనం డబ్బిచ్చి కొనలేనివి ఏమున్నాయండి
సమాధానం సంతోషం. సో అందుకే ప్రభువారు అన్నారు, నిన్ను ఆనంద తైలముతో నేను అభిషేకిస్తాను. ఆనంద తైలముతో అభిషేకిస్తే ఏమవుతుంది? మనం ఆనందిస్తూనే ఉంటాం. అంటే అన్నీ బాగున్నప్పుడు ఆనందించడం కాదు, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారు, కానీ పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రభువులో మనం ఎప్పుడు ఆనందించగలమంటే ఆ ప్రభువుని మనం వెదికినప్పుడు. సో ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క తారను వాళ్ళు మిస్ అయిపోయినా కానీ మరి దేవుడు మరలా వారికి ఆ యొక్క నక్షత్రం యొక్క గమనాన్ని దేవుడు చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువును వెదికినప్పుడు కూడా, యేసు ప్రభువుతో మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో హేరోదు లాంటి వాళ్ళు ఉంటారండి. అంటే యేసు ప్రభు యొక్క జన్మము వాళ్ళకి ఏమొస్తుంది? కలవరము. మనల్ని కలవరపరిచేవారు, మనల్ని దారి తప్పించేవారు, మనల్ని మన ప్రయాణాన్ని మధ్యలో ఆపు చేయించేవారు, ఎన్నో పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ జ్ఞానులు ఆ యొక్క మరి రాజు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ పడే కలవరము చూచి, అక్కడున్న పరిస్థితులను చూచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, యేసు ప్రభుని ఎప్పటికీ వాళ్ళు చూడలేకపోదురు. కానీ మన జీవితంలో కూడా యేసు ప్రభుతో సంతోషం, యేసు ప్రభువులో ఉన్న ఆనందం మనం పొందాలంటే అది ఈజీగా సులభంగా వచ్చే విషయము కాదు. అందుకే ప్రభు ఒకటి చెప్పారన్నమాట, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలండి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సో సిలువ లేకుండా యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు అనేక మంది సిలువ లేకుండా వెంబడిస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రయాణము కంప్లీట్ కాదు. ఎప్పుడు ప్రయాణం కంప్లీట్ అవుతుంది? ఏమండి? ప్రభు యొక్క సిలువను మనం ఎత్తుకొని ప్రయాణము చేయాలి. యేసు ప్రభు యొక్క సిలువను, మన సిలువను ఎత్తుకొని మనం ప్రయాణం చేయడం సులభమండి? కష్టమా? చాలా కష్టం. చాలా ఓర్పు కావాలి, చాలా సహనం కావాలి. మనకి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో నష్టాలు ఎదురవుతాయి, ఎన్నో మాటలు, నిరాశ, నిస్పృహలు ఎన్ని వచ్చినా మనకి తిరిగి ఏమి కనిపిస్తుంది? నక్షత్రము కనిపిస్తుంది. వాళ్ళ మధ్యలో కొంత టైంలో వాళ్ళకి నక్షత్రము కనబడలేదు. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు ప్రభువు కూడా మనల్ని వదిలివేసినట్టుగా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. అందుకే దావీదు గారు చాలా కీర్తనలు అంటారు కదా, ప్రభువా నన్ను మరిచిపోయావు, ఎన్నాళ్ళు నన్ను మరిచిపోతావు, ఎన్నాళ్ళు నన్ను విడిచిపెడతావు. అంటే ప్రభువు కూడా సహాయము చేయకూడని, అంటే చెయ్యనట్టుగా ఉండే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అంటే ప్రభువు మన విషయంలో కలిగి ఉన్న మౌనము మనకి ఏమనిపిస్తుంది? దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడేమో అనుకుంటాం. కానీ మనం ఏం చేయాలి? నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అని భక్తుడు అంటూ ఉన్నారు. సో అంధకారంలో ఉన్న మనకి ఏముంటుంది? దేవుని యొక్క వెలుగు. ఆ నక్షత్రము ఎక్కడైతే మిస్ అయిపోయారో తిరిగి ఆ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ వెళ్ళిందండి? వాళ్ళకి ముందుగా వెళ్ళింది. అందుకని ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను ఏం చేస్తాను? సరళం. సో దేవుడు అంత గొప్ప రక్షకుడు, మనకి తోడుగా ఉన్నారు. కాబట్టి నక్షత్రము మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మన యొక్క గమ్యాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోలేం. మనం ప్రారంభించాం ప్రయాణం, ఈ ప్రయాణం మధ్యలో ఆగిపోకూడదండి. ప్రభు యొక్క రాకడ పర్యంతం, మన మరణ పర్యంతం, మన చివరి శ్వాస వరకు ఆయనతోనే మన ప్రయాణం. సో ఈ లోకంలో మరి నక్షత్రము కనిపించకపోయినా సహనముతో, ఓపికతో, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మనం ఓపికతో, సహనముతో ప్రభు కొరకు ఎదురు చూచినప్పుడు జ్ఞానులను ఏ విధంగా నక్షత్రం ముందుగా నడిపించిందో మన జీవితాల్లో కూడా ఆ నక్షత్రమే ఇప్పుడు ఏం చేస్తుంది? మనల్ని మనకి ముందుగా వెళుతూ ఆ పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. ప్రభు వాటి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.